బాధ్యత తీసుకొని ఈ జాతరకు వచ్చే ప్రజలు ఇబ్బంది పడకుండా ప్రభుత్వం దీనిపైన ప్రత్యేక దృష్టి పెట్టవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే లక్షలాది మంది వచ్చేటటువంటి జాతర, అనేక సదుపాయాలు ఇక్కడ చేసి ఈ జాతర యొక్క ప్రతిష్టను మనం పెంచుకుంటే నేషనల్ స్టేటస్ కూడా మనకు వస్తుంది. కాబట్టి దాని మీద ప్రభుత్వం సీరియస్గా దృష్టి పెట్టాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాను. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎప్పుడైనా కూడా వరంగల్ ఉద్యమానికి సంబంధించి మనకు పెట్టని కోటగా ఉన్నది. ఈసారి ప్రజలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపినారు. సో కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి చాలా బాధ్యత ఉంటుంది. వరంగల్ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం. వరంగల్లో జరిగేటటువంటి అన్ని కార్యక్రమాలకు మరి ప్రత్యేక శ్రద్ధ పెట్టి ప్రజలు మీ మీద పెట్టినటువంటి బాధ్యతను విస్మరించకుండా మరి పనిచేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుందని ఈ సందర్భంగా వారికి గుర్తు చేస్తూ ఉన్నాం. ఎట్ ద సేమ్ టైం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఎట్టి పరిస్థితులలో మీరు మనోస్థైర్యం కోల్పోవద్దు. రాజకీయాలలో ఎగుడు దిగుడులు ఉంటాయి, ఇటువంటి పరిస్థితులు వస్తుంటాయి. కానీ సంయమనం పాటించి ఓపికతో ఉండి మన యొక్క సిద్ధాంతాలను ప్రజల్లోకి మళ్ళీ మళ్ళీ తీసుకెళ్తూ ప్రజల మనసును చూరగొనడం ద్వారా మళ్ళా మనం మంచి స్థానంలో సుస్థిరంగా వెనక్కి రావడం జరుగుతుంది. ధైర్యం కోల్పోకుండా బలంగా ఉండాలి. ఎందుకంటే ఉమ్మడి వరంగల్ జిల్లా ఎప్పుడైనా కూడా మనం అభివృద్ధిలో ఎక్కడ వెనక వెళ్ళలేదు. చాలా అద్భుతమైనటువంటి అభివృద్ధిని చేసినాం. కానీ అలవిగానటువంటి వాగ్దానాలు చేసి, అలవిగానటువంటి అబద్ధాలు చెప్పి ఒక రకంగా ప్రజలను మభ్యపెట్టి మరి ఇవాళ ఇటువంటి పరిస్థితిని మనం గమనిస్తూ ఉన్నాం. సో ఈ పరిస్థితి ఎన్నో రోజులు ఉండదు. కార్యకర్తలందరూ కూడా ధైర్యంగా ఉండాలని చెప్పి నేను మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇక అనేకమైనటువంటి సమస్యలు వస్తూ ఉన్నాయి. ఇవాళ ఎగ్జిస్టింగ్ 44 లక్షల మందికి ఏదైతే పెన్షన్లు వస్తూ ఉన్నాయో, వాస్తవానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా పెన్షన్లు ఎవరికైతే వస్తున్నాయో వాళ్లకు పెంచి డైరెక్ట్గా జనవరి 1వ తారీఖు నుండి ప్రభుత్వం ఇవ్వచ్చు. ఇవ్వాలనుకుంటే ఏదైతే 2000 పెన్షన్ ఉందో 4000 చేస్తామని చెప్పినారు. ప్రజలకు అసౌకర్యం కలగకుండా డైరెక్ట్గా 1వ తారీఖు నాడు 2000 వస్తున్న వాళ్ళందరికీ 4000 ఇచ్చి ఆ తర్వాత అప్లికేషన్స్ తీసుకుని ఉంటే ప్రజలకు కూడా సౌకర్యంగా ఉండేది. సరే, ఏమైతేనేమి డిసెంబర్లో పెన్షన్ రాలేదు, జనవరిలో పెన్షన్ రాలేదు, రైతు బంధు రాలేదు అనేటటువంటి చర్చ గ్రామంలో సాగుతూ ఉంది. కాబట్టి త్వరితగతిన ప్రభుత్వం ప్రజలకు భరోసా ఇచ్చి జనవరి 1వ తారీఖునన్న పెండింగ్ ఉన్నటువంటి డిసెంబర్ పెన్షన్ను, జనవరి పెన్షన్ను, మరి పెంచినటువంటి పెన్షన్ను తప్పకుండా త్వరితగతిన ప్రజల అకౌంట్లో వేస్తారని చెప్పి మేము కోరుతూ ఉన్నాం. ఈ అప్లికేషన్లు పెట్టుకుంటున్నటువంటి ప్రజలు అనేక రకమైనటువంటి సందేహాలను వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి అన్ని డీటెయిల్స్ అడుగుతున్నారు, కానీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అడుగుతలేరు. మరి ఇదేం సంగతి? ఒకవేళ యాక్సెప్ట్ అయిన తర్వాత మళ్ళా బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అడుగుతారా? ఇది కాలయాపన చేసేటటువంటి ప్రయత్నం ఏమన్నా జరుగుతుందా అనేటటువంటి చర్చ ప్రజలలో కొనసాగుతున్నటువంటి సంగతి మీ అందరికీ తెలుసు. అట్లనే 200 యూనిట్ల కన్నా తక్కువ ఉన్నటువంటి వారందరికి కూడా ఫ్రీ కరెంట్ ఇస్తామని చెప్పడం జరిగింది. మరి డిసెంబర్ నెల కరెంటు బిల్లు వచ్చే జనవరికి వస్తుంది, కాబట్టి మరి అప్పుడు కట్టాలనా వద్దా అనేటటువంటి చర్చ కూడా ప్రజల్లో జరుగుతున్నది. ఇంకా చాలా అనుమానాలు ప్రజలకు ఉన్నాయి. మరీ ముఖ్యంగా మహిళలు చాలామంది మమ్మల్ని అడిగేది ఏంటంటే, చాలా ఇండ్లలో మగవాళ్ళ పేరు మీదనే గ్యాస్ సిలిండర్ ఉంటుంది, మరి అటువంటి ఇండ్లలో మాకు అసలు వర్తిస్తుందా 500కు గ్యాస్ సిలిండర్ అనేటటువంటి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే ఒకటే ఫార్ములో అన్ని 6 గ్యారంటీలకు సంబంధించి డేటా తీసుకుంటామని చెప్పిండ్రు. అందులో మరి ఇప్పుడు 5 గ్యారంటీలకు సంబంధించిన డేటానే తీసుకుంటున్నారు. నిరుద్యోగ భృతి అనేటటువంటి కాలమే లేకుండా చేసినారు. మరి యువ మిత్రులందరూ కూడా కొద్దిగా కన్ఫ్యూజన్లో ఉన్నారు. మరి నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రామిస్ చేసిండ్రు, ఆ ఫామ్లో ఎక్కడా లేదు అనేటటువంటిది కూడా చాలామంది ఆలోచన చేస్తూ ఉన్నారు.